ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు. మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని ఆశాభావం వ్యక్తం. ప్రమాదానికి గురైన గంగాధర నెల్లూరుకు చెందిన అయ్యప్ప భక్తులను ఆదుకున్న మంత్రి నారా లోకేష్. లోకేష్ కు అభినందనలు తెలిపిన ప్రజలు. 2027 గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని అసెంబ్లీలో తెలిపిన మంత్రి నిమ్మల రామానాయుడు. హోంశాఖకు అధిక బడ్జెట్ కేటాయించి పోలీసింగ్ బలోపేతం చేయాలని అసెంబ్లీలో కోరిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమాఖిల ప్రియ. నూట 67K నేషనల్ హైవే రహదారి భూసేకరణ విషయంలో కానాల రైతులతో గ్రామసభ నిర్వహించిన ఆర్డీఓ చల్లా విశ్వనాథ్ రైతుల నష్టాలను పరిగణలోకి తీసుకోవాలని కోరిన రైతులు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు ప్రపంచ దేశాల ప్రతినిధులతో గ్రూప్ డిస్కషన్. ఎంతో అనుభూతినిచ్చిందన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిలో ఘనంగా జరిగిన అర్ధోత్సవం వేడుకలు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లాలంటే మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం వారసత్వంగా గంజాయి, మద్యం, ఇసుక దోపిడీ, అప్పులు, అరాచకాలు మిగిల్చిపోయిందన్నారు. విజనరీ లీడర్, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును జైల్లో పెట్టి గత ప్రభుత్వం అరాచకాలు చేసిందన్నారు. యావత్ ప్రపంచ దేశాలలో తెలుగువాడు ఉన్నాడంటే విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు చలువే అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శికతను తాము నిత్య విద్యార్థిగా నేర్చుకుంటున్నామని, ఇటువంటి విజనరీ లీడర్ మరో పదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాలలో ముందుండాలని కోరుకుంటున్నానన్నారు. గత ప్రభుత్వం అన్ని రంగాలలో రాష్ట్రాన్ని నాశనం చేస్తే ముఖ్యమంత్రి ముందు చూపుతో రాష్ట్రాన్ని $1 trillion ఎకానమీ వైపుగా తీసుకువెళ్తున్నామన్న ధైర్యాన్ని గత 150 రోజుల పాలనలో కలుగుతోందన్నారు. అలాగే రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక దినంగా ప్రకటించడం హర్ణనీయమన్నారు. అలాగే గతంలో ఉద్యోగుల జీతాలు 1వ తేదీ వచ్చినా దాఖలాలు లేవని, నేడు ముఖ్యమంత్రి దార్శికతతో నేడు 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు అందించడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహకారంతో పంచాయతీలకు నిధులు విడుదల చేయడం ద్వారా పంచాయతీలను బలోపేతం చేశామన్నారు. కన్యక పరమేశ్వరి బలిదానం తీసుకున్న రోజును కూడా ప్రభుత్వం అధికారిక దినంగా ప్రకటించడం హర్షణీయమన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతితో పాటు పలు పథకాలకు కేంద్రం నిధులను అందించడంతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తోందన్నారు. ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఒక లీడర్గా తీసుకున్న నిర్ణయాలు అందరికీ ధైర్యం, భరోసా ఇచ్చే విధంగా ఆయన వ్యవహరించే తీరు అందరికీ ఆదర్శమన్నారు. ఇలాంటి లీడర్ నాయకత్వంలో రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం తనకు కలగడం కూడా ఎంతో తృప్తినిస్తోందన్నారు. ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష, ఆ సమయంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ, అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి. ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టినా, ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం, ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలమని. ఈ రోజున 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది, ఉత్సాహాన్ని నింపింది, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నా అధ్యక్ష. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష, ఇది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది. మహారాష్ట్ర $1 trillion ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే
మన రాష్ట్రానికి ఎందుకు అది బలంగా చెప్పలేకపోయాం అనేది. కాబట్టి మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజున చెప్పలేకపోయాను. ఈ రోజు నాకు 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 trillion ఎకానమీగా అతి త్వరలోనే 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. $1 trillion మన ప్రజలకు అర్థమవడానికి 765,000 కోట్ల ఎకానమీ. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ $1 trillion ఎకానమీ వైపు పరిగెడుతున్నాయని అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం, అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగజేసింది అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికీ కూడా గుర్తింపు లేనివి, ఆలోచించనివి కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని, ముఖ్యంగా నేను చెప్తుంది మొన్న చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే ఎలా ప్రకట సుబ్బారావు గారి గురించి ఎవరికి తెలియదు అధ్యక్ష, చాలా తక్కువ మందికి తెలుసు. వారి పేరుని నేను ఒక మాట ప్రస్తావించగానే, ఇలా ఆయన దృష్టికి తీసుకురాగానే ఆయనకి పేరు పెట్టడం ఆయన దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఎవరెవరి పేర్లు, నిన్న కాక ముందు వచ్చిన వ్యక్తి పాస్బుక్లకి పేర్లు. శబరిమల యాత్రకు వెళ్లిన గంగాధర నెల్లూరు నియోజకవర్గం వేదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామ వాసుల వాహనం ప్రమాదానికి గురి అయిన సంఘటన మీడియా ద్వారా తెలుసుకుని వారిని అన్ని విధాలుగా మంత్రి లోకేష్ ఆదుకున్నారు. శబరిమల యాత్రకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురైన తమను ఆపదలో ఆదుకున్న ఆపద్ బాంధవుడు మంత్రి నారా లోకేష్ అని గంగాధర నెల్లూరు నియోజకవర్గం వేదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామవాసులు ప్రశంసించారు. శబరిమల యాత్రకు వెళ్లిన భక్తులు వాహనం ప్రమాదానికి గురి కావడంతో అంతని పోలీస్ స్టేషన్కి తరలించారని, అక్కడ తిండి తిప్పలు లేక నానా ఇబ్బందులు పడుతున్న భక్తులు తమ గోడును మీడియా ద్వారా మంత్రి నారా లోకేష్కి చేరవేశారన్నారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆయన టీం కేరళ పోలీసులతో మాట్లాడి అయ్యప్ప భక్తులను స్టేషన్ నుండి విడిపించి భోజనం ఏర్పాట్లు చేసి పంపించారు. ఆపదలో ఆదుకున్న మంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు తెలిపారు. కేరళ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బస్సుకి కారికి మధ్యలో యాక్సిడెంట్ అయింది. మమ్మల్ని తీసుకొచ్చి పొద్దున్న నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టేశారు. మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. ఈ రోజు మేము దర్శనానికి టికెట్ బుక్ చేసుకున్నాం స్వామి. మమ్మల్ని ఎలాగైనా కేరళ ప్రభుత్వ అధికారులతో, అక్కడి పోలీస్ అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేష్ అయ్యప్ప భక్తులకు తక్షణం సాయం అందేలా చేశారు. వారికి దైవ దర్శనం జరిగేలా చూసి క్షేమంగా ఇంటికి చేరే ఏర్పాట్లు చేశారు. మంత్రి లోకేష్ చేసిన సాయానికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ఈ అయ్యప్ప సమాధ్యక్ష సాఫీగా ఇక్కడి నుంచి శబరిమల యాత్రకి కొనసాగింపుగా వెళ్తున్నాం. మాకు భోజనం ఏర్పాటు చేసిన లోకేష్ గారికి మరియు మిగతా అధికారులకి మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దక్షిణ గంగాగా పేరుగాంచిన 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మలన్ రామానాయుడు అసెంబ్లీలో తెలిపారు. గోదావరి పుష్కరాలను 2003 నుండి 2015 సంవత్సరాలలో అత్యంత వైభవపేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించామని, 2027లో వచ్చే పుష్కరాలను సైతం ఆధ్యాత్మికంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో తెలిపారు. రాబోయే పుష్కర ఏర్పాట్ల కోసం ఘాట్ల నిర్మాణం బాధ్యత ఇరిగేషన్ శాఖ తీసుకుంటుందని, పోలీసింగ్ తదితర ఇతర అన్ని పనులను అన్ని శాఖల సమన్వయంతో నిర్వహిస్తామన్నారు. అలాగే పంచభూతాలను భక్తిశ్రద్ధలతో పూజించే సాంప్రదాయం ప్రకారం గోదావరి తల్లికి నిత్య హారతిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వం విధ్వంసంలో ఈ హారతి కూడా నమోదైందన్నారు. తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టాగా తిరిగి గోదావరి హారతి ప్రారంభించామన్నారు. పొందుతుందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి, భక్తి శ్రద్ధలతో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003 సంవత్సరంలోను, అదేవిధంగా 2015 సంవత్సరంలోను కూడా ఈ యొక్క గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా మన రాష్ట్రంలో
నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రేపు 2027లో వచ్చేటువంటి గోదావరి పుష్కరాలకు కూడా మరి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి అది ఒక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మాత్రమే కాకుండా, ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏవైతే ఆ యొక్క గోదావరి నది ప్రాంతంలో వచ్చేటువంటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీరాజ్ నుంచి కానీ లేదా అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ వచ్చేటువంటి ప్రతిపాదనలు ప్రకారం ఘాట్స్ నిర్మాణం చేయడం వరకు కూడా ఇరిగేషన్ శాఖ బాధ్యత తీసుకుంటారు అధ్యక్ష. మిగిలినటువంటి ఏవైతే ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి లాండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్, ఫుడ్, శానిటేషన్, మొబైల్ హెల్త్ క్లినిక్స్, ట్రాఫిక్ అండ్ కంట్రోల్ అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ, ఎలక్ట్రిసిటీ, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నల్ రోడ్స్, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు లింక్ అయి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా, ఎందుకంటే వాస్తవం అధ్యక్ష లాస్ట్ టైం కూడా 2015లో ఒక 3-4 నెలల ముందే ఆ ఘాట్స్ ప్రతిపాదన రావడం జరిగింది అధ్యక్ష. ఆ 3-4 నెలల్లోనే ఆ టెండర్స్ పిలిచి వర్క్స్ కంప్లీట్ చేయడానికి దాంట్లో నాణ్యత కానీ ఇతరత్ర ఇబ్బందులు కూడా కొన్ని తలెత్తిన మాట వాస్తవం. అందుచేత అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఈసారి ఖచ్చితంగా మరి ముందుగానే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏర్పాటు చేస్తామని మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ భక్తి శ్రద్ధలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తూ ఏదైతే గోదావరి హారతి కూడా అధ్యక్ష, ఎందుకంటే ఆ రోజు 2015 నుంచి ఈ యొక్క ప్రతి రోజు కూడా సాయంత్రం గోదావరి హారతి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి చేపట్టింది అధ్యక్ష. ఏదైతే 75% దేవాదాయ శాఖ, అదేవిధంగా 25% బుద్ధవరపు చారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ యొక్క గోదావరి హారతి నిర్వహిస్తున్నాం అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే మొన్న 2021 సంవత్సరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నిధులు విడుదల చేయకుండా కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టనటువంటి పరిస్థితిలో ఆ గోదావరి హారతి నిలిచిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే మనందరం కూడా పంచభూతాలుగా ఏదైతే గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి ఇవన్నీ పంచభూతాలుగా మనం కొలుస్తూ ఉంటాం అధ్యక్ష. అందులో కూడా ప్రత్యేకించి నీరు అంటే సకల జీవరాశులకి ఆధారం అధ్యక్ష. అటువంటి నీరుని మనం పూజించేటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా గత ప్రభుత్వం దాడి చేసింది అధ్యక్ష. ఈ రోజు ఈ NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న గోదావరి హారతిని కూడా పునరుద్ధరించింది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. హోంశాఖకు అధిక బడ్జెట్ కేటాయించి పోలీసింగ్ను బలోపేతం చేసి నేరాలను అరికట్టాల్సిన అవసరం రాష్ట్రంలో నెలకొని ఉందని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అసెంబ్లీలో కోరారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో హోంశాఖకు 8,495 కోట్ల రూపాయలు కేటాయించారని, ఈ బడ్జెట్ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. డిఫెన్స్ తరహాలో రాష్ట్రంలో హోంశాఖకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖకు సరైన వెహికల్స్ కానీ వెహికల్స్కు ఇంధనం నింపుకునే స్తోమత కూడా లేదన్నారు. వెహికల్స్ రిపేర్ వస్తే వాటి రిపేర్లకు వేరే వారిని అడిగి చేయించాల్సిన అవసరం ఏర్పడిందని, ఈ అవసరం పోలీస్ శాఖకు రావడం సరైంది కాదన్నారు. గతంలో బ్రిటిష్ వారు కట్టిన పోలీస్ స్టేషన్లో ఇంకా కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారని, ఉదాహరణకు ఆలగడ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలంలో పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉద్యోగం చేయాలంటే ఎక్కడ పైనుంచి ఊడిపడుతుందో అన్నట్టుగా స్టేషన్లు ఉన్నాయన్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన దాడులు, మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలు కల్లారా చూశామని, బాధితులకు న్యాయం జరగాలంటే అందుకు తగ్గ సాంకేత పరికరాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర విభజన జరిగాక కూడా నేడు పోరోన్సిక్ ల్యాబ్లో కోసం హైదరాబాద్ వెళ్లవలసిన పరిస్థితి రావడంతో రిపోర్టులు ఆలస్యం కావడం, శిక్షలు కూడా ఆలస్యమై బాధితులకు అన్యాయం జరుగుతోందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులపై హోంశాఖ వారు మీడియా ద్వారా తల్లిదండ్రులకు, యువతకు ఓ మెసేజ్ వెళ్లేలా డాక్యుమెంటరీలు రూపొందించి ప్రసారం చేయాలని అఖిలప్రియ ప్రభుత్వాన్ని కోరారు. ఎందుకు బడ్జెట్ పెంచాలని చెప్పి మరి మేము నా ఆలోచన అధ్యక్ష, ఈ సరిపోదు బడ్జెట్ ఇంకా కూడా పెంచాలి అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో మరి జరిగిన దాడులు, మహిళలపైన అత్యాచారాలు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. మరి దానికి న్యాయం జరగాలంటే మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రంలో సరైన ఫారెన్సిక్ ల్యాబ్స్ లేవు అధ్యక్ష. ఏదన్నా ఇంపార్టెంట్ కేసు ఏదన్నా ఉంది అంటే అది హైదరాబాద్కి పంపించాలా లేదంటే మంగళగిరికి పంపించాలా అధ్యక్ష? మంగళగిరిలో కూడా సరైన ఎక్విప్మెంట్స్ లేవని చెప్పి కొంతమంది ఆఫీసర్లు నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అది హైదరాబాద్కి పంపించి
కొన్ని రోజుల్లో రావాల్సిన రిపోర్టు కొన్ని వారాలు నెలలు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఆ డిఎన్ఏ టెస్టులు కానీ లేకపోతే ఇంపార్టెంట్ క్రైమ్స్ లో మొబైల్ ఎగ్జామినేషన్ చేయడానికి కూడా అధ్యక్ష అటువంటి ల్యాబ్స్ మన రాష్ట్రంలో తప్పకుండా పెట్టాలని చెప్పి కూడా మరి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇప్పుడు మనం టీవీలలో యాడ్స్ చూస్తున్నాం, ఏదైనా ప్రోడక్ట్ వాడాలన్నా ఏదైనా పబ్లిసిటీ ఇవ్వాలన్నా ఆఖరికి ఏ గుర్తుకు ఓటు వేయాలన్న పబ్లిసిటీ కూడా మనం ఎలక్షన్ టైంలో టీవీలలో యాడ్స్ ఇస్తున్నాం అధ్యక్ష. కానీ హోంశాఖ వాళ్ళు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మహిళలపైన జరిగే దాడులు కావచ్చు, పిల్లల మీద జరిగే దాడులు కావచ్చు, ఇది కూడా ఒక డాక్యుమెంటరీ కానీ ఒక యాడ్స్ రూపంలో టీవీలలో ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లల మీద జరిగే దాడులు బయటికి వచ్చి చెప్పుకుంటే వాళ్ళ ఫోటోలు కానీ పేర్లు కానీ బయటకు వస్తాయేమో, అందరికి తెలుస్తున్నామని చెప్పి ఒక భావనలో ఉంటారు అధ్యక్ష. మనం యాడ్స్ రూపంలో ఏదైతే చిన్నారిపైన ఏదైనా దాడులు జరిగితే వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పేర్లు కానీ బయటికి ఇవ్వకూడదనే ఒక అవగాహన కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హోంశాఖ ద్వారా ఈ యాడ్సే కాకుండా డాక్యుమెంటరీ వీడియోస్ కానీ లేకపోతే మరి షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యూత్ ముఖ్యంగా యువతలో తీసుకురావడానికి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్కూల్స్ లో పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా మరి అవగాహన ప్రోగ్రామ్స్ పెట్టాలి అధ్యక్ష. ఆడపిల్లలు తల్లిదండ్రులు అధ్యక్ష ఇంపార్టెంట్ టాపిక్ అధ్యక్ష, ఆడపిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్తారు అధ్యక్ష. ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆఖరికి ఆడపిల్లలను కనాలంటే కూడా భయపడే స్థాయికి ఈ రోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది యువతతో పాటు తల్లిదండ్రులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద దానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఏదైనా వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే మా ఏరియాలో చాలా మంది పిల్లలు కాలువలో పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. సరైన స్విమ్మర్స్ ఎక్విప్మెంట్ లేక చాలా మంది కాపాడలేని పరిస్థితి కూడా రాష్ట్రంలో చూసాం. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఫండ్స్ ఇవ్వాలి అధ్యక్ష. మరి సిసి కెమెరాస్ మెయింటెనెన్స్ జైల్స్ కి వాటికి కూడా ఎక్కువ డబ్బులు కేటాయించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష. నంద్యాల జమ్మల మడుగు జాతీయ రహదారి 167K నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం రైతు నగర్ కానాల రైతులతో నంద్యాల ఆర్డీఓ చల్ల విశ్వనాథ్ నేషనల్ హైవే అధికారితో కలిసి గ్రామసభ నిర్వహించారు. నంద్యాల జిల్లా జమ్మల మడుగు జాతీయ రహదారి నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలోనే భూసేకరణ పనులు ప్రారంభించారు. అయితే నంద్యాల నుండి రైతు నగర్ కానాల మీదుగా వెళ్లే రహదారి ఆన్లైన్మెంట్ విషయంలో గత ప్రభుత్వ పెద్దలు రైతులకు అన్యాయం జరిగేలా, వారి రియల్ వెంచర్లకు లబ్ధి జరిగేలా అలైన్మెంట్ మార్చారని రైతులు ఆందోళన చేయడం కోర్టుకు వెళ్లడంతో భూసేకరణ పనులకు ఆటంకం కలిగింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, రహదారుల నిర్మాణంపై దృష్టి సారించడంతో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో రైతుల సమస్యలను వివరించాలని ఆర్డీఓ కోరగా రైతులు తమ సమస్యలను విన్నవించారు. రైతులకు నష్టం కలిగేలా, ప్రభుత్వానికి సైతం నష్టం కలిగేలా అలైన్మెంట్ ఉందని, ప్రస్తుత కొత్త అలైన్మెంట్లో 20 అడుగుల రహదారికి ఇరువైపులా కొత్త అలైన్మెంట్ తీసుకోవాలని, లేదా రైతు నగరం కానాల మీద గతంలో ఉన్న కోవెలకుంట్ల రోడ్డును ఇరువైపులా వెడల్పు చేసుకుంటే రైతులకు నష్టం తగ్గుతుందన్నారు. ఈ విషయంపై గతంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, లోకేష్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ గారికి కూడా తాము సమస్యపై గ్రీవియన్స్ ద్వారా విన్నవించామన్నారు. రైతుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా ఆర్డీఓ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శిని, డీటీలు నాగరాజు, రామచంద్రరావు, ఆర్ఐ నాగరాజు, ఇతర రెవెన్యూ అధికారులు, హైవే అధికారులు.
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు ప్రపంచ దేశాల ప్రతినిధులతో గ్రూప్ డిస్కషన్ ఎంతో అనుభూతినిచ్చిందని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. న్యూయార్క్ నుండి ఆమె మీడియాకు తమ సందేశాన్ని పంపారు. ఈ సందర్భంగా డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు హెచ్ఈ ఫిలేమోన్ యాంగ్ ప్రపంచ దేశాల ప్రతినిధులతో గ్రూప్ డిస్కషన్ ఎంతో విజ్ఞానం అనుభూతినిచ్చిందన్నారు. తన జీవిత కెరియర్కు ఈ గ్రూప్ సంభాషణ చాలా ఉపయోగపడుతుందని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. బుధవారం అమెరికా దేశం న్యూయార్క్ నగరం నుంచి ఫోన్ ద్వారా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్రరాజ్యం అమెరికా దేశం న్యూయార్క్ నగరంలో ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏ సమావేశాలు జరుగుతున్నాయని, ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు హెచ్ఈ ఫిలేమోన్ యాంగ్తో పాటు నమీబియా శాశ్వత ప్రతినిధి నెవిల్లే మెల్విన్ గెర్గ్జ్, ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మొహమ్మద్లతో పాటు ప్రపంచ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్య సమితి ఉన్నతాధికారులు, భారత ప్రతినిధులు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి, తేజస్వి, సూర్య తదితరులతో గ్రూప్ డిస్కషన్లో పాల్గొనడం మరువలేనిదన్నారు. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో మహానందీశ్వర స్వామి వారికి ఆర్తోత్సవ ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. మహానంది పుణ్యక్షేత్రంలో స్వయంభూగా వెలసిన శ్రీ మహానందీశ్వర స్వామి వారికి ఆర్తోత్సవ ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారాం వేద మంత్రాలతో స్వామివారికి విశేష ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. స్వామివారికి అన్నాభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారికి సమర్పించిన అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఇక్కడ ఉన్నాడక్క, ఇక్కడ ఉన్నాడక్క. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు. మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని ఆశాభావం వ్యక్తం. ప్రమాదానికి గురైన గంగాధర నెల్లూరుకు చెందిన అయ్యప్ప భక్తులను ఆదుకున్న మంత్రి నారా లోకేష్. లోకేష్ కు అభినందనలు తెలిపిన ప్రజలు. 2027 గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని అసెంబ్లీలో తెలిపిన మంత్రి నిమ్మల రామానాయుడు. హోంశాఖకు అధిక బడ్జెట్ కేటాయించి పోలీసింగ్ బలోపేతం చేయాలని అసెంబ్లీలో కోరిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమాఖిల ప్రియ. నూట 67K నేషనల్ హైవే రహదారి భూసేకరణ విషయంలో కానాల రైతులతో గ్రామసభ నిర్వహించిన ఆర్డీఓ చల్లా విశ్వనాథ్ రైతుల నష్టాలను పరిగణలోకి తీసుకోవాలని కోరిన రైతులు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు ప్రపంచ దేశాల ప్రతినిధులతో గ్రూప్ డిస్కషన్ ఎంతో అనుభూతినిచ్చిందన్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిలో ఘనంగా జరిగిన అర్ధోత్సవం వేడుకలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజాటీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.